యోహాను మొదటి పత్రిక 1:1-10. జీవవాక్యమును గుర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిధానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునిన ఎడల ఆయనను అపద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యోహాను మొదటి పత్రిక 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు.